అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం మల్లాపురం గ్రామానికి చెందిన రైతు వన్నూరమ్మ పొలంలో వేరుశనగ విత్తనాలు విత్తి ఎరువుక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ మాట్లాడుతూ రైతులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. జగనన్న ప్రభుత్వం రైతు పక్షపాతి, నవరత్నాలు ప్రతి రైతుకు ప్రజలందరికీ అందేలా ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుందని, రైతులకు రైతు నిర్ణయిస్తాం పథకం ద్వారా లబ్ది పొందేలా చేశాం, రైతు భరోసా కేంద్రాల నుండి రైతులకు వేరుశనగ ఎరువులను మందులను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. రైతుల ఆత్మహత్యలకు 7 లక్షల రూపాయలను అందజేస్తున్నాము, అలాగే రైతే రాజు అనే దిశగా అడుగులు వేస్తున్నాము. భారతదేశానికి రైతు ఒక వెన్నుముకలా ఎదగాలని జగనన్న కల రైతులు ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం ఒక పండలాగా చూడాలా, వ్యవసాయాన్ని ప్రతి రైతు కూడా పండలాగా చేసుకోవాలా అనేది ఒక ఆశయం. కాబట్టి మనం చూస్తున్నాము ప్రతి ఒక సంవత్సరం నుంచి కూడా ఏ ఒక పథకం తీసుకుంటే కూడా మన ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతిగా ఈరోజు ప్రతి రైతుకు న్యాయం చేసే విధానంగా మేము ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నాము. అది ఒక ఆర్బీకే కావచ్చు, లేదంటే రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు కూడా ఈ ఖరీఫ్లో మనము డబ్బులు ఇవ్వటం కావచ్చు, లేదంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గ్రౌండ్నట్ సీడ్స్ కావచ్చు, అన్నీ కూడా ట్రాన్స్పరెంట్ రీతిగా మనం చేసినాం. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా అక్రాస్ ది స్టేట్ ఎక్కడ చూస్తే కూడా రైతు నిజంగా చాలా సంతృప్తిగా ఉన్నారు. మనము రైతు ఆత్మహత్యల కింద కూడా మనం ఈరోజు చూస్తున్నామంటే కూడా గత ప్రభుత్వం బకాయిలు కూడా మనం ఇస్తూ ఇదే కళ్యాణ కాన్స్టిట్యూన్సీలో చాలామందికి కూడా మనం 7 లక్షలు ఇచ్చినాము కూడా. ఇటువంటిది మనం ప్రతిసారి చూస్తుంటే కూడా ఈరోజు పొలం బడి అనేది ఒక టాస్క్ మనం స్టార్ట్ చేసినాము. అంటే రైతుకి ఫార్మర్ టు సైంటిస్ట్ కాన్సెప్ట్, అంటే మన చీఫ్ మినిస్టర్ కాన్సెప్ట్ ఎట్లుంటుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మర్ షుడ్ డెవలప్ ఇంటు అ సైంటిస్ట్ అనే విధానంగా మనం టెక్నాలజీ తన పొలంలోనే మనం నేర్పిస్తూ కూడా ఈరోజు రైతుని రాజుగా చూడాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇటువంటి దాన్ని కూడా రైతులందరూ కూడా చాలా హర్షిస్తున్నారు. మన ప్రభుత్వ ముఖ్య ధ్యేయం కూడా ఫార్మర్స్ షుడ్ డెవలప్ బికాస్ హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అని కూడా మనం నమ్ముతున్నాం.